Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. సో ఈరోజు చాలామంది ఈ రెండున్నర గోత్రాలు అంటే పరిస్థితి చాలామంది మీకు తెలుసా, అక్కడ మోషే వారికి ఆశీర్వాదాలు పలికాడు, వారికి కావలసిన సౌకర్యాలు అన్నీ అక్కడ ఉన్నాయి, కానీ అది అక్కడ వారు ఉండవలసిన ప్లేసు కాదు, వారి దాటిపోవలసిన స్థలమై ఉంటున్నది. నేనేమంటా తెలుసా, ఈ రోజున చాలామంది దేవుని చిత్తము యొక్క అంచుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోతున్నారు చాలామంది, ఆ చివరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు చాలామంది. కానీ దేవుడు అంటాడు అక్కడ సెటిల్ అవ్వకూడదు, కొంచెం దాటాలి నువ్వు. చెప్పండి ఏం చేయాలి? దాటాలి. అక్కడ సెటిల్ అయిపోబాకు. ఈరోజు జరిగిన ఏదో కార్యాన్ని బట్టి అంత అయిపోయింది అనుకోబాకు, చాలా ఉందంటున్నాడు దేవుడు, ఇంకా చూడవలసిన పెద్ద కార్యములు ఉన్నాయంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజున్న ఉద్యోగంతో, ఈరోజున్న పరిస్థితులతో, ఈరోజున్న సౌకర్యాలతో ఉండిపోవద్దు. దేవుడు ఇంకా నిన్ను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు, ఇంకా చేయి పట్టుకుని తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాడు, ఇంకా దూరంగా వెళ్ళవలసిన ప్రయాణం ఉన్నది, ఇంకా సాధించవలసినది ఉన్నది. నీ జీవితం కొరకు ఒక అద్భుతమైన గమ్యాన్ని దేవుడు ఉంచి ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. కానీ మనం ఎప్పుడు అదృష్టవంతులు అండి. ఎందుకో తెలుసా, ఈ ప్రజలు ఏం చేసినా పాపం రెండో ఛాన్స్ లేదు వాళ్ళకి, కానీ వీళ్ళని పెట్టుకొని దేవుడు మనకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. అందుకైనా స్తోత్రం చెప్పాలిగా. అర్థమైందా? వీళ్ళు చేసే ప్రతిదానికి సెకండ్ ఛాన్స్ దొరకలేదు పాపం వాళ్ళకి. దేవుడు ఎంత కనికరపూర్ణ అంటే వాళ్ళని మన ముందరెట్టి, నాయన నువ్వు కూడా ఇలా ఉన్నావు, ఇలా ఉంటుంది అని చెప్తూ, ఒకవేళ నువ్వు పడిపోయినా నా దగ్గరికి రా, ఈరోజు నేను మరలా సరి చేస్తాను అంటున్నాడు దేవుడు, మరలా నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు వారికి కూడా, వారితో కూడా అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయములో మనం చూసినట్లయితే, 22వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఒకసారి త్వరగా చదువుకుందాం. చూడండి, యెహోషువ రూబేనీయులను గాధీయులను పిలిపించి వారితో ఇట్లా, నేను నా మాట విని ఉన్నారు, పదో వచనం చూడండి, పదో వచనం, రూబేనీయులు గాదీయులు మనిషి అర్ధగోత్రపు వారును. ఏ గోత్రం అంట? మనిషి అర్ధగోత్రం అంటే ఏంటి? సగం ఎక్కడ ఉన్నారు, సగం అక్కడికి వెళ్ళారని. అందులో హాఫ్ పార్ట్ ఇక్కడ ఉన్నారు, హాఫ్ పార్ట్ అటు వెళ్ళారనమాట. తర్వాత చూసారా, అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి, అది చూపుకు గొప్ప బలిపీఠమే. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తకి వెళ్ళాలి వాక్యం. వీళ్ళు ఏమంటున్నారు? మేము యోర్దాను చెప్పాలి, అందరూ చెప్పాలి, దాటమంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? దాటండి అంటున్నాడు. ఈ దాటకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంట? ఆ యోర్దాను నది తీరమున బలిపీఠాన్ని కట్టారంట. అది ఎంత ఉందంటే అక్కడ ఒక మా చూపు నాకు పెద్ద బలిపీఠము. ఈరోజు చూసి పడిపోతున్నారు చాలామంది. హల్లెలూయా చెప్పండి. కొంతమంది అందం చూసి పడిపోతున్నారు. ఆ తర్వాత అర్థమైంది, ఆ క్రీము అన్నీ పోయాక అర్థమైంది, చూసిన వాళ్ళు కాదని. హల్లెలూయా చెప్పండి. కొంతమంది చూసి మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే పెళ్ళిలో మీరు చూసే ఉంటారు, పాస్టర్ గారు వేలేసి ఏమైనా చూసావు అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే ఆ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసేస్తారు. ఏమంటే ఫోటోలో కొంతమంది అంటారు కదా, ఆ రోజు ఫోటోలు చూసుకుంటే చాలా తెల్లగా ఉన్నాడు అయ్యారు, ఇప్పుడు మాత్రం చూస్తుంటే ఏదో రంగు తేడా వచ్చింది. హల్లెలూయా చెప్పండి. చూసి మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మోసపోయి ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే నన్ను క్షమించండి, మరి ఏం చేస్తాం, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో చూపు నాకు ఆ బలిపీఠము ఎలా ఉందంట? గొప్ప. అందరూ చెప్పాలి ఎలా ఉందంట? గొప్పగా ఉంది. మీరు ఒక విషయం గమనించుకోవాలి,
దేవుడు దాటి మోపన్న తర్వాత నువ్వేం చేయాలి? కానీ ఈరోజు తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాటరు, దాటకుండా అక్కడ కూర్చొనేమో మేము సపోర్ట్గా ఉంటాం అంటారు. ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారిని వారు సమర్థించుకుంటానికి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే, వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము చేసింది మంచిదేనయ్యా, మీకు ఉండటం వల్ల బాగానే ఉందయ్యా, మేము దాటాల్సిన అవసరం లేదయ్యా అని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నవి మనకు కనబడుతున్నాయి. అందుకే 11వ వచనం అని చదివితే అర్థమవుతుంది చూడండి. 22వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు, అప్పుడు రుబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్ర వారు ఇస్రాయేలు ఎదుట వైపును యోర్దాను ప్రదేశము కానాను ఎదుటను బలిపీఠము కట్టరని ఇస్రాయేల్కు వర్తమానం వచ్చాను. ఇస్రాయేల్ ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షీలోహులోకు కూడుకున్నప్పుడు, తర్వాత 19వ వచనం చూడండి, మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండినడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమును మీరు వచ్చి మా మధ్యన స్వాధీనం తీసుకుని మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠము కట్టుకుని యెహోవా మీద తిరగబడి మీ మా మీద తిరగబడకుడి, జెరూహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడు ఒక్కడే మరణమాయని. 23వ వచనం, యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలైనను నైవేద్యమైనను దాని మీద అర్పించుటే కానీ సమాధాన బలు దాన్ని అర్పించుటే కానీ మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శన చేయునుగాక, వేరొక హేతువు చేత ఈ బలిపీఠము కట్టితిమి. ఏమనగా రాబో కాలము మీ సంతానమునకు వారు మా సంతానపు వారితో ఇస్రాయేల్ దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రుబేనీలారా, గాదీయులారా, మీకును మాకు మధ్య యెహోవా యోర్దాను సరిహద్దు నియమించును కదా, యెహోవా యందు మీకు పాలేది లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారు యెహోవా విషయము భయభక్తి లేని వారు అగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీనిని చేసితిమి. హల్లెలూయా చెప్పండి. నేను ఇక్కడ ఉండిపోతాను, నాకు ఇక్కడ బాగానే ఉంది అనేవి ఎవరిని ఎఫెక్ట్ చేస్తే తెలుసా చెప్పండి? ఎవరిని ఎఫెక్ట్ చేస్తే? నెక్స్ట్ నీ వచ్చే జనరేషన్ ఎఫెక్ట్ చేస్తే. చాలామంది తల్లిదండ్రులు వినాలి చాలా జాగ్రత్తగా, నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ పరిస్థితిలో ఉండిపోతాను, ఇది చాలులే అనుకొని అక్కడే ఉండిపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? రాబోతున్న తరము మీద పడతా ఉంది. ఈరోజు నువ్వు దాటిపోకపోతే నీ బిడ్డలు ఇబ్బంది పడతారు, ఈరోజు నువ్వు దాటిపోకపోతే నీ వంశపు వారు ఇబ్బందుల్లో ఉంటారు. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు చేసినంతా ఏంటి అని అంటే ఏదో ఒక మోడల్గా అలా ఉంచుదాములే, ఉంచకపోతే ఏమవుద్దులే అన్నట్టు. ఈరోజు ప్రతి మందిరము, నేను అనుకుంటా ఉన్నాను, మందిరములు అన్ని మోడల్స్గా చాలా చోట్ల కనబడుతున్నాయి. మోడల్గా కనబడుతుంది కానీ మందిరములో వాక్యము లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, దేవుని ఆత్మ నడిపింపు లేదు. అవి లేనివన్నీ ఏంటంటే మోడల్స్ మాత్రమే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. నేనేమంటా తెలుసా, ఒక మంచి తరమును చూడాలని ఆశపడితే, నీ తరము వారు దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యమును స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా నువ్వు ఆశపడుతున్న వ్యక్తివైతే, ఈ రోజున నువ్వు నాయకుడు అయినా కుటుంబ యజమానుడైనా యజమానుడైనా నువ్వు దాటిపోవడానికి రెడీ అవ్వాలి. చెప్పండి ఏం చేయాలి? దాటిపోవడానికి రెడీ అవ్వాలి. యోర్దానికి యువతల పక్కనంత మోడల్ అంతా చూపించడానికి మాత్రమే, చూడడానికి పెద్ద బలిపీఠం ఏం ఉపయోగం అండి? అగ్ని దిగిన బలిపీఠం ఎందుకు? బలులు అర్పించని బలిపీఠం ఎందుకు? పెద్ద బలిపీఠం ఉందంట చూడడానికి, అందుకన్నాడు చూపు నాకు చెప్పాలి, చూపు నాకు. కానీ అక్కడ అగ్ని దిగట్లా, అక్కడ ఏమీ లేదు, ఉండవలసినది ఏమీ లేదు, కానీ చూపుకు మాత్రం పెద్ద ఉంది. కారణం ఏంటి? ఏదో ఒక డౌట్ నీ లోపల. ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు దాటిపోతేనే నీకున్న ఆ కన్సర్వేటివ్ థింకింగ్లో నుంచి, అర్థమవుతుందా, ఇంతేలే, ఇంత చాలులే, ఇంతే అనుకుని నేను చాలులే అనుకుంటున్నావు చూడు, ఆ ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చి ముందుకు వస్తేనే నీ బిడ్డలు దాటింపజేస్తాడు దేవుడు.
చాలామంది తల్లిదండ్రులు చాలా కన్సర్వ్ పెట్టుకుంటారు. నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం అనుభవించవలసిందే నువ్వు. అని నేను ఈ గుడిసెలోనే ఉంటాను అయ్యగారు, ఉండు. నువ్వు అక్కడ ఉంటే నీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మాట్లాడరు ఏంటండి, అక్కడే ఉంటారు. నీ ఆలోచన మారి నువ్వు పడిన కష్టం, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు దేవుని వైపు చూపించిన ప్రేమకి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు వదిలేసినా కూడా ఆయన వదలడు. నేను చెప్తా ఉన్నాను, నా జీవిత అనుభవంలో నేను చూసిన దేవుడు, ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు వద్దనుకున్నా కూడా ఎలాగలు తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఆయన నీకు ఇవ్వపోయి నీ పిల్లలుగానే ఇస్తాడు, వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఉంటే గనక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు నువ్వు వస్తున్నావు బయటికి, మరి చాలే, ఇదే నాకు గొప్పగా కనబడుతుంది, దీంట్లో చాలే, ఇక్కడ ఉండిపోతాలే, ఈ నాలుగు ఆలోచనల మధ్యలో ఉండిపోతాలే అంటున్నావు. దేవుడు అని లేదు, నువ్వు దాటిపోవాలి. యోర్దాను అవతల ప్రక్కన అంతా మోడల్ షో మాత్రమే. నువ్వు యోర్దాను దాటి ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. మన పిల్లలు చాలా దేశాలు వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళాలి. చూడొద్దా ఏ స్థితిలోంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? చూడొద్దా ఏమండి, మనకి చదువు లేదు, ఆ రోజులు చదువుకునే పరిస్థితులు లేవు. ఈరోజు వాళ్ళని దేవుడు చదివించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. అమ్మో నాకు యమానం అంటే భయం. ఆ మీద ఎక్కేవాళ్ళు అందరు మరి సావటాకి ఎక్కారు. అలా చెప్పండి, ఎక్కినోళ్ళు మేము అందరం చచ్చిపోతాం ఎక్కుతున్నాం, మరి ఎంత భయమో అంటారు. మరి ఏం భయం అండి, దేవుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపో, ఆయన ఉన్నాడుగా కూడా నీతో పాటు. హల్లెలూయా చెప్పండి. ఉన్నాడు లేడా? ఇంకా అక్కడ దగ్గర ఉంటాడు పైన. హల్లెలూయా. నేను చెప్తే నువ్వు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను, నాకు కాళ్ళు నొప్పులు, లేకపోతే నాకు భయం అనొద్దు. నువ్వు భయం అయితే కళ్ళు మూసి కళ్ళు కట్టే తీసుకెళ్ళిపోతాడు చెప్తున్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు చూడాలి, అప్పుడే దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతాం. మనకు తెలుసు కదా మనం ఏ స్థితిలోంచి వచ్చామో. ఇప్పుడు మన బిడ్డలు ఒక స్థితి పెరుగుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏమంటే అక్కడ కూర్చుండి కళ్ళీళ్ళు వస్తాయి కదా. మా వాడు పాట పెడితే నాకు నేడు పుచ్చేస్తూ ఉంటుంది. ప్రభువా, వాడిని అలా ఈ చిన్న వయసులో నిలబెట్టుకున్నావు, నాకు ఇంత అవకాశాలు లేవు, నేను ఎన్నో అవకాశాలు కోరుకున్నాను, వాడికి అవకాశాలు ఇచ్చి నిలబెట్టినందుకు స్తోత్రం అని నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. మొన్న ఒకళ్ళు ఒక మీటింగ్ తీసుకెళ్ళిపోయారు మా వాడిని డ్రమ్స్ కొడతానికి. ఓ బ్రదర్ జాన్ ఎరీ బ్రదర్, నువ్వు రావయ్యే ప్రోగ్రామ్కి అని నాకు ఫోన్ చేసి అన్నన్నాడు. మీ వాడిని తీసుకెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడికి అంటున్నాడు. హలో చెప్పండి. నేను కూడా వెళ్ళిపోరాను ఆయన అన్న. నేను ఏం చేయను, మరి దేవుడు వాడుకున్నప్పుడు మనం ఎందుకు ఆపాలండి? నేనేమంటున్నాంటే, కానీ అటువంటి ఆపర్చునిటీస్ మనకు లేవు. ఆ రోజులు ఏడిచి ఒక ఆపర్చునిటీ మొన్న కూడా చెప్పాను కొయిర్ వాళ్ళతో, 2 సంవత్సరం ప్రార్థన చేశానండి మా కాలేజీలో వర్షిప్ లీడ్ చేయడానికి ఒక అవకాశం ప్రభు అని. 1 సంవత్సరం పాటు ఏడిచి ప్రార్థన చేస్తే ప్రభు నాకు అప్పుడు అవకాశం ఇచ్చాడు. నాకంటే బాగా పాడగలిగిన వాడు 10 కొయిర్ టీములు దాటి నాకు ఇచ్చాడు దేవుడు అవకాశం. మా బావగారికి చెప్పకండి, లైవ్లో వినరలే, తెలుగు రాదు కాబట్టి. అప్పటికి మాకు పెళ్ళి, అంటే మాకు పెళ్ళి అవలా, ఆయన కాలేజీలో నాకు జూనియర్, అంటే నాకంటే డిగ్రీ పెద్దది కానీ నా జూనియర్ ఆయన. ఆయన బావగారు అవుతాడని నాకు తెలియదు. ఆయన అసలు వాయించేవాడు కాదు నేను పాడేటప్పుడు, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్, మనమేమో నాటు. అల్లెలు చెప్పండి. ఎక్కడ మొదలెడతామో మనకు తెలియదు పాట, ఎత్తామంటే మామూలుగా లేదు. మాదంతా బ్రిడ్జ్ స్టాండ్ మేము అందరూ ఒకేట్టు ఉన్నాం అన్నమాట. మేము హై ఎత్తామంటే ఇంకెవరు పాడలేరుగా. ఆంటీ ఇప్పుడు కూడా పాడతారు, దేవునికి స్తోత్రం. ఆ పిచ్చుకెళ్ళాలంటే మనకి చాలా కంగారు వస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఆ కార్డులు తెలియదు, మ్యూజిక్ తెలియదు, ఏమి తెలియదు నాకు. ఏది నుంచొని పాడేసేవాడిని. అందుకే మా బావగారు పాపం వాయించటానికి ఇబ్బంది పడి వాయించేవాడు కాదు. తర్వాత దేవుడు మా ఇద్దరిని కల్పేసాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగా. నేను చెప్పేనంటే ఆపర్చునిటీస్ లేవప్పుడు, కానీ మన పిల్లలు నిలబడుతుంటే మనకి చాలా సంతోషం. నీ పిల్లలు నీ ముందు ఆశీర్వాదకరంగా నిలబడాలని కోరుకోవట్లేదు నువ్వు? చెప్పండి, కోరుకోవట్లేదా? సరే నువ్వేదో అయిపోయింది నీ జీవితం, నీకు చదువు లేదు, నువ్వు నశించిపోయావు, లేకపోతే వ్యసనాల్లో పడిపోయావు, కానీ వాడికి దేవుడు తెలివితేటలు ఇచ్చి నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి లేపడి కానీ కొంచెం ఎందుకు ప్రోత్సహించకూడదు వాడిని? కొంచెం ఎందుకు వాడిని పికప్ ఇవ్వకూడదు? దేవుడు నడు నడు ముందుకు నడు అని ఒక్క మాటనే చెప్తున్నావా? అంతకంటే మించి ప్రభువా నేనైతే ఈ పరిస్థితుల్లో ఇలా ఉండిపోయాను,
నా బిడ్డలకైన మెరుగైన పరిస్థితి ఇవ్వు ప్రభు అని ఒక్క నిమిషమైనా ప్రార్థన చేస్తున్నావా? ఆ దాటి పోవాలి అని అసలు ఆలోచన నీకు వస్తూ ఉందా? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, నువ్వు దాటిపోవాలనుకుంటే ఎవ్వరు దాటించగల ప్రభు అంటాడు, నేనే నీ ముందరు నిలబడి దాటింపజేస్తాను. ఒక మాట కూడా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు దాటిపోవడానికి సిద్ధపడితే నేను నీకు మూడు వాగ్దానాలు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆ వాగ్దానాలు తీసుకుంటానికి? ఎంతమంది స్వాస్థ్యములోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నారు? ఈరోజు యొర్దాను దాటడానికి దేవుడు సహాయం చేయనుగాక. చూడండి, 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 3-4 వచనాల్లో చూస్తే గనక అక్కడ దేవుడు చెప్పిన మొట్టమొదటి వాగ్దానం ఏమిటి అనంటే, నేనే నీ ముందు నడుస్తాను. చూడండి, నీ దేవుడే యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములు నీ ఎదుట నుండకుండా నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోవా నీ ముందు దాటిపోయి. ఇక్కడ చూడండి, ద లార్డ్ యువర్ గాడ్ హింసెల్ఫ్, 3వ వచనం, క్రాస్ ఓవర్ బిఫోర్ యూ అండ్ హీ విల్ డెస్ట్రాయ్ దీస్ నేషన్స్ ఫ్రమ్ బిఫోర్ యూ అండ్ యూ షెల్ డిస్పొసెస్ దెమ్ అంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందరున్న శత్రువులందరినీ నాశనం చేసేస్తాను. స్తోత్రం తగ్గింది. ఎప్పుడు? నేను దాటిపోవాలనుకుంటున్నానయ్యా. అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి, నేను మరలా చెప్తున్నాను, అన్నీ ఈరోజు బాగానే ఉన్నాయి, చాలు అనుకోవద్దు అంటున్నాడు. దాటిపోవాలి, దాటిపోవాలి. యువర్ధాన్ని దాటి మించినది ఇంకొకటి ఉంది నీ ముందర. మన సంఘము దాటునుగాక, ఈ పరిచర్య దాటునుగాక. ఈ పరిచర్య ఎక్కడితో ఉందనుకుంటున్నారా? ప్రతిరోజు దైవ శబ్దం ఏంటి తెలుసా? మీరు దాటబోతున్నారు, వేలల్లోకి దాటబోతున్నారు, ఎకరముల్లోకి దాటబోతున్నారు, అనేక వాగ్దానంలోకి దాటబోతున్నారు. లేదు ప్రభు వద్దు, నేను ఈ 4 గోడల మధ్యలోనే ఇక్కడే ఉంటాను అనంటే కుదరదు. నేనైతే నీ ఉండాలని ఆశపడట్లా. ఈరోజు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నా రెడీ నేను. హల్లెలూయా చెప్పండి. నాకు ఒక నమ్మకం ఉంది, నా వెనకాల మీరు వస్తారని. రానుళ్ళు ఉన్నా ఇక్కడ ఉండిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హల్లెలూయా చెప్పండి. నేను దాని గురించే ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చేయాల్సిన పనంతా దేవుడు చేశాడు, ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా లేదు. మా వాడు మొన్న వచ్చి అంటున్నాడు, అన్నాన భలే ఉంది కానీ ఇంకేమైనా ఎక్స్టెండ్ చేసి పైన ఒక బాల్కనీ వేసేద్దాం అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. బాగానే వచ్చింది ఆలోచనలకి, బాల్కనీ వేసేద్దాం అంటున్నాడు పైన. ఇంకెంతమంది పడతారు? మా హాయితో కొంతమంది పడతారు. మనకు కావాల్సింది అది కాదు, ఇక్కడ నుంచి దాటిపోయి వెళ్ళిపోవాలి, స్వాస్థ్యములోకి వెళ్ళిపోవాలి. దేవుడు అనుగ్రహించబోతున్న కంటికి కనబడని, చెవికి వినబడని, ఆయన ముందే తన మనసులో రాసుకొని సంతకం చేసుకున్న ఆ స్థితికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక పూరే గుడిసెలో స్టార్ట్ అయిన మినిస్ట్రీ ఇది, 4 ఆర్ఫన్స్తో స్టార్ట్ అయింది మినిస్ట్రీ ఇది. ఎంత దూరం వచ్చిందో చూడండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆ స్టార్టింగ్ రోజుల్లో ఎంతగానో సహాయపడిన వాళ్ళు ఉన్నారు. అందులో మీ అందరికి తెలుసు ప్రభాకర్ గారు ఉన్నారు, వారి కుమారుడు, వారి యొక్క సత్యమణి ఈరోజు మన సర్వీస్లో ఉండడం చాలా సంతోషం. వారిని బట్టి నేను దేవునికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా? దేవుడు ఆయన పని కొరకు దైవజనులు వెనకాల నిలబడిన ఎవరిని దేవుడు వదిలిపెట్టాడా? వారి వారి బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించి నడిపించాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను ముగించేస్తున్నాను వాక్యాన్ని. 2వది ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 3వ వచనం, దేవుడు మన ముందర నడుస్తున్నప్పుడు 2వ వాగ్దానం చెప్పండి, తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును, యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. దేవా, నువ్వు చెప్పినట్టు తొందరగా కార్యం చేయబోతున్నావంట. దేవుడు అన్నాడు, నీ ముందర నేను నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తున్నాను? దహించు అగ్ని వలె నడుస్తున్నాను. అందరు చెప్పండి, ఎలా నడుస్తున్నాడు?
దహించు అగ్ని వలె దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆటంకపరిచింది ఏంటో నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు నీ ముందర దహించు అగ్నిగా ఆయన వెళ్ళుతున్నప్పుడు ఈరోజు నిన్ను ఆటంకపరిచేది, నేను క్రొంగదీసేది, ముందుకెళ్లకుండా చేసే ప్రతి దానిని ఆయన అగ్ని నశింపచేయునుగాక, వాటిని కోలదొరుకుతునుగాక. ఏదైనా మనకి విషయం కాదు, దేవుడు ఆయన ముందు అగ్నిలా నడుస్తున్నప్పుడు నీ మీద పలికిన వ్యర్థపు మాటలే కానీ నీకు విరోధముగా చేసినది ఏదైనా సరే దేవుడు అన్నాడు కంప్లీట్ కాలిపోతుంది. నేను అక్కడ ఒక రాశాడు కదా, యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగముగా, అందరు చెప్పండి గట్టిగా చెప్పాలి, వేగముగా యూ షాల్ డ్రైవ్ దెమ్ అవుట్ అండ్ డెస్ట్రాయ్ దెమ్ క్విక్లీ అన్నాడు. క్విక్లీ వేగముగా, ఆ వేగముగానే కార్యం ఈరోజు నువ్వు దాటిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడే వస్తుంది. హల్లెలూయా చెప్పండి. చివరి మాట ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాట చదివిన తర్వాత మీరు చప్పట్లు కొడితే నేను ముగిస్తాను. నిర్గమకాండం 15:15-16 చివరి మాట చూడండి. నిర్గమకాండం 15:15-16 ఏదేము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకుబుట్టును, కానాను నివాసులందరూ దిగులులొంది కరిగిపోదురు, భయము అధిక భయము వారు కలుగును, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా ఉండుదురు. కొట్టాలి గట్టిగా. నేను ఎలా దాడతాను ప్రభు అని నువ్వు అంటుంటే ప్రభు అంటున్నాడు నేను నీ ముందర నడుస్తా, నీ ముందర నడిచినప్పుడు నశింపజేయవలసినన్ని నశింపజేస్తా, దహించు అగ్నిలా వెళ్తా. మూడోది అంటున్నాడు నేను నడుస్తూ నిన్ను తీసుకెళ్తున్నప్పుడు నీకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ అంట రాళ్ళగైపోతారంట. ఎలాగైపోతారు? రాయి కదులుద్దా. అక్కడ మాట రాసేయండి, భలే కొన్ని మాటలంటే ఎంత ఆనందం పుడుతుంది, గంతు ఎలానిపిస్తుంది. కానీ నా డ్యూటీ మిమ్మల్ని గొంతులే ఇచ్చాల్సి వస్తుంది. అదే మాట నాకు కలిగింది మీకు కలగాలి కదా. దేవుడు అంటున్నాడు నా ప్రజలు అద్దరి చేరే వరకు, వారి స్వాస్థ్యము చేరే వరకు, నేను సంపాదించిన నా ప్రజలు అద్దరికి చేరేంత వరకు నీ బాహుబలము చేత, అందరు చెప్పండి పగ్గవారు, ఎవరు అది, ఎవరైనా అవనివ్వండి, ఏ వ్యక్తి అయినా అవనివ్వండి, ఏ దుష్ట ఏదైనా అవనివ్వండి, నీ ఆఫీసులో ఉన్నవాడు ఎవడైనా అవనివ్వండి, దేవుడు అంటున్నాడు పగ్గవారు రాతి వలె కదలకుండా ఉంటారు. నీ భవిష్యత్తు ఆపడానికి పగబట్టేవారు ఎవరైనా సరే, నీ ప్రమోషన్ ఆపడానికి పగబట్టేవారు ఎవరైనా సరే, దేవుడు నిన్ను తీసుకెళ్ళాలి ఈ స్థితిలో నిన్ను ఉంచాలని ఆయన మనసులో అనుకున్న ఆలోచనకి విరోధముగా ఏదైనా సరే దేవుడు అంటున్నాడు స్టిఫ్ అయిపోతారు రాళ్ళగంతే. ఎప్పటి వరకు? అందరు చెప్పాలి నేను చేరేంతవరకు. ఎక్కడికి? అద్దరికి చేరేంతవరకు. ఆ అద్దరు ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన గమ్యం. మరి యోర్దాన్ దగ్గర ఉంటావా, అక్కడికి వెళ్తావా? చెప్పట్లే. యోర్దాన్ దగ్గర ఉంటావా, అక్కడికి వెళ్తావా? నువ్వు దాటిపోతానంటేనే దేవుడు చేస్తాడు. ఇంకొక మాట కూడా చూడండి, ఆ మాట చదివి ప్రార్థ్యత 17 అదే అధ్యాయం. నీవు నీ ప్రజలకు తోడుకొని వచ్చేదేవు, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకుని చోటున నీ చేతులు, ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చేదవు. 17 చూడండి, యు విల్ బ్రింగ్ దెమ్, ఇంగ్లీష్లో బాగా రాసేది చూడండి, యు విల్ బ్రింగ్ దెమ్ ఇన్ అండ్ ప్లాంట్ దెమ్ ఇన్ ద మౌంటైన్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్. దేవుడు అంటున్నాడు తీసుకొచ్చి నాటుతా. ఎవరు అంటున్నాడు? దేవుడే అంటున్నాడు. నువ్వే తీసుకొచ్చి ప్రభువా, నువ్వు దహించు అగ్నిలాగా వెళ్ళడం మాత్రం కాదు,
ముందున్న వాటిని నశింప చేయడం మాత్రమే కాదు, పగవారిని రాతి వలె ఉంచడం మాత్రమే కాదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తీసుకెళ్ళి నాటేశా. మీరు చెప్పండి, దేవుడు నాటాక ఎవడు పేకగలడు? దేవుడు నాటిన తర్వాత ఎదుగుదల ఆపగలిగిన వాడెవడు? ఏ శక్తి ఆపగలదు? ఏ వ్యక్తి ఆపగలడు? ఆయన నాటుతోని అంటున్నాడు. ఆయన చూడండి, అక్కడ రాశాడు, ఇన్ ద మౌంటైన్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభు నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటన. అండర్లైన్ చేసి అలాంటి మాటలు అర్థమైందా? అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ నాటాలనుకుంది ఎవరు? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అందుకు దేవుడు మనకి చెప్పే మాట ఏంటంటే, దాటిపోవాలి. చాలామంది దాటకుండా అక్కడే ఉండిపోతున్నారు. దేవుడు ఈరోజున దాటిపోవాలి అంటున్నాడు. ఒకటి చూడండి, 3 వారాల నుంచి ఒకటే మాట్లాడుతున్నాడు, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలి. మన సొంత ప్రణాళికలో ఉండిపోయి తృప్తి పడడానికి ఆ దేవుడు మనం పిలిచింది. నీ మీద ఆయనకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది. అందుకే చూడండి ఎంత బాగా మాట్లాడతాడు, వేచి ఉండు అన్నాడు. వేచి ఉండి కార్యాలు నీ చేతిలోకి తీసుకోవద్దు అంటున్నాడు దేవుడు. తర్వాత దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాటిపో. అంటే వేచి ఉండే టైం అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. నేను ఏదో వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట రాస్తుంది, అందుకే ఏ సమస్యలోనూ దేవుడు మన నుంచిలా దాటిపోయేటట్టే చేశాడు. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, జలములపై నేను వెళ్ళుతున్నప్పుడు, అవును అగ్నిలో నడుచుతున్నప్పుడు, నడుస్తున్నానంటే దాటిపోతున్నప్పుడు, అవును ఏది మనకి స్థిరంగా ఉండే కాదు, ఏ కష్టమైనా దాటిపోయేదే. కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ఇచ్చిన విజయము కూడా దాటాలి. ఆ విజయముతో ఉండిపోకూడదు. అక్కడ కూడా దాటాలి. ఈరోజున జీవితంలో ఏదో చిన్నది అనుకున్నో జరిగిపోయిందని అక్కడ కూర్చోవద్దు అంటున్నాడు. అది చాలా పెద్దది, నువ్వు కట్టావు కనపడటానికే, కానీ దేవుడు అందులో ఆయన సంతోషించట్లేదు. దేవుడు అంటున్నాడు, నా నడిపింపులోకి నువ్వు రావాలి. నిన్ను ఎక్కడ నడిపిస్తున్నానో ఆ నడిపింపులోకి రావాలి. దేవుడు సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడు, నడిపింపులోకి రావాలి. నువ్వు ఎక్కడ చలించాలో అక్కడ చలించాలి, నువ్వు ఎక్కడ చేయి చాపాలో అక్కడ చాపాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆదరించాలో అక్కడ ఆదరించాలి, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి, ఎక్కడ పాడాలో అక్కడ నువ్వు పాడాలి, ఎవరికి నువ్వు ఆదరకర ఉండాలి, కదులుతూ దాటాలి. దేవుడు అంటున్నాడు దాటాలి. ఎందుకో తెలుసా, నీకే ఆ దాటడానికి దేవుడు అంటున్నాడు, ఆ కృప నీకు ఇచ్చాను, నీ కృప ఇచ్చాను అంటున్నాడు దేవుడు. నువ్వు దాటుతా ఉంటే వెనకాల నీ బిడ్డలు దీవించబడతారు. ఇప్పుడు అర్థమైందా, ఎందుకు నా బిడ్డలు దీవించబడలా అని అంటే, కొన్ని చోట్ల సెటిల్ అయిపోయావు, అన్ని కంఫర్ట్గా ఉంది కదా అని అక్కడ సెటిల్ అయిపోయావు. ప్రభు అంటున్నాడు, సెటిల్ అవ్వకూడదు, దాటాలి. యువర్ దాను దాటాలి. 2.5 అర్ధగోత్రాల్లాగా మనం ఉండకూడదు. ఈ పగటి వేళ దేవుని పిలిపి ఏంటంటే, దేవా నేను దాటిపోవటానికి సిద్ధముగా ఉన్నాను. ఎందుకు దాటం అంటే, డబ్బులు లేవే గారు నీకు ఎందుకు ఆయన దాటి తీసుకెళ్తానంటే, ఆయన అన్నాడు నే ముందరుండి నడిపిస్తున్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉండవా చెప్పండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, దారులన్నీ తెలుసు. అందుకే అన్నాడు, నేను నడిపిస్తా అయ్యా, మరి మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తా అయ్యా, ఇనప దూర పగలగొడతా, తలుపేస్తుందయ్యా తీసి పెడతా, నిన్ను కూడా తీయమల్లా ఆయనే తీస్తా అంటున్నాడు. నేను తెరిచే దారి, నేను ద్వారం తెరిచేవి అన్నాడు. మనం తెరుచుకునే కదంట, ఆయన మన కొరకు తెరవబోతున్నాడు. ఆయన తెరవాలంటే నేను వెళ్తాను ప్రభు అని కూడా ఉండాలిగా. తలుపు తీస్తే బయటికి వెళ్ళేది ఎవరండి? మనం వెళ్ళాలి. తీసిన తలుపులోకి వెళ్ళలవుద్దా? ఆ తలుపు బయటికి వెళితే ఈ స్థితి నుండి ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ బీయింగ్ విత్ అస్. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer: 98498-97500 and 95504-33102. Watch YouTube for online.
ఫిన్నీ ఫేత్.